మరో వారంలో తెలంగాణలోకి నైరుతి ప్రవేశించనుంది దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది తెలంగాణను ఈ వారాంతానికి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది జూన్ మొదటి వారంలోగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ సంస్థ గతంలో అంచనా వేసింది అయితే గాలులు తేమ ఇంకా బలపడకపోవడంతో ఋతుపవనాలు రాక ఆలస్యమైంది రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సుదీర్ఘ వాతావరణ సూచనను జారీ చేసిన ఐఎండీ తెలిపింది తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక ఏడు రోజుల వాతావరణ సూచనలో తెలంగాణలోని చాలా చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రస్తుతం తెలంగాణ తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోతోంది రాష్ట్రంలోని ఇరవై రెండు జిల్లాల్లో బుధవారం గరిష్టంగా నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ జిల్లా జైనతలో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా గత సంవత్సరాల్లో రాష్ట్రం అనుభవించిన వరదల సీజన్లను కూడా వాతావరణ నిపుణులు హెచ్చరించారు